హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ వెన్నెల, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టి అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఇన్ ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలి. మన ఇప్పుడు మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల, అతిగా మొబైల్ ఫోన్ వాడకం వల్ల, ఎక్కువ ఇయర్ ప్లగ్స్, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా చెవిలో పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కోవిడ్ టైమ్ అరౌండ్ 2-3 ఇయర్స్ నుంచి బికాస్ ద లైఫ్ స్టైల్లో చాలా మోడిఫికేషన్స్ వచ్చినాయి. మోస్ట్ ఆఫ్ ద లైక్ ఇంజనీరింగ్ పీపుల్ ఆర్ స్టూడెంట్స్ అని వీళ్ళు దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఈవెన్ పిల్లలు కూడా ఇంట్లోంచి అన్ని ఆన్లైన్ క్లాసెస్, సో ల్యాప్టాప్ యూసేజ్, లాంగ్ టర్మ్ యాప్స్ వాడడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడమే కాదు, ఇయర్ ఫోన్స్ వాడడం కూడా ఎక్కువైంది. సో ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మన ఇయర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వాట్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది ఎక్స్టర్నల్ ఇయర్ అని, మిడిల్ ఇయర్ అని, ఇన్నర్ ఇయర్ అని 3 పార్ట్స్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ ఇయర్ అనేది పిక్స్ అప్ ద సౌండ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్లో చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, అవి మాలియస్, ఇంకస్ అండ్ స్టేపీస్. అవి వైబ్రేట్ అవుతాయి ఇన్ రెస్పాన్స్ టు ద నాయిస్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. అది వైబ్రేట్ అయ్యి టింపానిక్ మెంబ్రేన్ అనేది కూడా వైబ్రేట్ అయ్యి ఆ ట్రాన్స్మిషన్ ఇన్నర్ ఇయర్కి చేరుతుంది. ఆ ఇన్నర్ ఇయర్ నుంచి లో ఫ్లూయిడ్స్ ఉంటాయి, పెరీలింఫ్ అని, ఎండోలింఫ్ అని. ఆ వైబ్రేషన్ వల్ల వచ్చే యాక్షన్ పొటెన్షియల్స్ వల్ల అదేమో ఈ హెయిర్ సెల్స్ ఇవన్నీ మూమెంట్ వల్ల ఆడిటరీ నర్వ్స్ కూడా స్టిమ్యులేట్ అయ్యి ఇలా మనకి వాయిస్ వినిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆడిటరీ నర్వ్ పాత్వే. ఇప్పుడు ఏమిటంటే ఇయర్ ప్లగ్స్ లాంగ్ టర్మ్గా ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటే బయట చెవి పెట్టుకోవడం వల్ల, స్టార్టింగ్ విత్ ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇచ్చింగ్ ఇన్ ద ఇయర్, ఇచ్చింగ్ బికాస్ ఇట్ ఈస్ అ ఫారిన్ బాడీ ఇన్ ద ఇయర్, అంటే ఇచ్చింగ్ రావచ్చు. లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎందుకంటే ఇట్ కెన్ ప్రెస్ ఆన్ ద స్కిన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ విచ్ ఈస్ వెరీ సెన్సిటివ్. అది ఒక్కొక్కసారి ఇయర్ ప్లగ్స్ అనేవి స్టెరైల్గా ఉండవు, క్లీన్గా ఉండవు, అవి ఒక్కొక్కసారి దుమ్ము అవల చేరినా కానీ మీరు ఇన్ఫెక్షన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్లో. నెక్స్ట్ ఇయర్ కంటిన్యూస్గా ఇట్ ఈస్ యు ఆర్ హియరింగ్ ద వాయిస్ ఆర్ యు ఆర్ వాచింగ్ ద టీవీ ఆర్ యు ఆర్ కంటిన్యూస్లీ యు ఆర్ హియరింగ్ ద లౌడర్ సౌండ్స్. ఇయర్ అనేది ఒక డెసిబల్స్ ఇంత దానికి ట్యూన్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ ఎక్స్పోజ్ చేసే కొద్దీ ఇట్ కెన్ కాజ్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. ఇట్స్ సర్టెన్ ఇప్పుడు అబౌవ్ 100-120 డెసిబల్స్ ఆఫ్ హియర్ అలా ఉంటాయి, అప్పుడు నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ వల్ల మెయిన్గా ఈ చెవి లోపల చెవి అంటే ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అవుతుంది. ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయ్యి అదేంటి హియరింగ్ లాస్ అనేది వస్తుంది. కానీ ఈ హియరింగ్ లాస్ అనేది ఇర్రివర్సిబుల్, మనం అది నార్మల్కి రెస్టోర్ చేయలేము, దానికి ఏమి సర్జరీ ఉండదు. ఎందుకంటే అది చెవి ఇన్నర్ ఇయర్లో నరాల వీక్నెస్ని కాజ్ చేస్తుంది. సో అది నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. అది ఎలా డయాగ్నోస్ చేయాలంటే మనం ఆడియోగ్రామ్లో డయాగ్నోస్ చేయాలి. దెర్ ఈస్ అ డిప్ ఇన్ ద అట్ సర్టన్ ఫ్రీక్వెన్సీస్ దెర్ ఈస్ అ డిప్ ఇన్ ద హియరింగ్ అట్ సర్టన్ ఫ్రీక్వెన్సీస్ మెయిన్లీ అట్ ద 4000 హెర్ట్జ్ అనమాట. సో అది ఉంటే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అని అర్థం. ఎక్కువగా లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు ద ఇయర్ ఫోన్స్, లాంగ్ టర్మ్ నాయిస్ లెవెల్స్కి, ఒక్కొక్కసారి బయట ఇప్పుడు లాంగ్ టర్మ్ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకు కూడా నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ రావచ్చు. మెయిన్లీ ట్రాఫిక్ కంట్రోలర్స్కి, ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఉండొచ్చు. సో ఇది ఇంకొకటి ఏంటంటే మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్ అనేది ఒక మెంబ్రేన్, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇయర్కి మిడిల్ ఇయర్కి ఒక మెంబ్రేన్, ఒకటి బ్యారియర్, అది దాని టింపానిక్ మెంబ్రేన్, దాని వెనకాల మిడిల్ ఇయర్ అంట. ఒక్కొక్కసారి కొంతమందికి ఆల్రెడీ హోల్ ఉండుండే ఉండొచ్చు. సో హోల్ ఉండి ఉండొచ్చు, ఆల్రెడీ డెఫినెస్ ఉండి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ యూజ్ చేసి అలా చేస్తూ ఉంటే ఆ ఆల్రెడీ ఇప్పుడు ఇయర్ ఫోన్స్ క్లీన్గా లేకపోవడం వల్ల ఇంట్రడ్యూసింగ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ టు ద ఇయర్ వల్ల అది చీము రావడము, చీము అలా ఈ మిడిల్ ఇయర్ డిసీజెస్ రావడం అలా అవుతుంది. మిడిల్ ఇయర్ డిసీజెస్ వస్తే కూడా ఆ చీము వల్ల కూడా ఈ మధ్య చెవే కాకుండా లోపల ఇన్నర్ ఇయర్ కూడా డ్యామేజ్ అవుతుంది. దాన్ని క్రానిక్ ఆటైటిస్ మీడియా అంటారు. దాని క్రానిక్ ఆటైటిస్ మీడియా ట్రీట్మెంట్కి ఏంటంటే యాంటీబయాటిక్స్ వాడాలి. ఒక్కొక్కసారి ఇయర్ పర్ఫరేషన్స్ అలా ఉంటే కూడా లాంగ్ టర్మ్ హియరింగ్ డివైజెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్, ఎందుకంటే ఆ పర్ఫరేషన్ వల్ల మీరు యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ టు ద మిడిల్ ఇయర్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు బెటర్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్
కంటిన్యూస్లీ, అంటే ఒక పీరియడ్ దాకా వాడచ్చు, అది లిమిటెడ్ చేసుకోవాలి. లేకపోతే ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అన్నిటికీ ఇది ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. అలా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోవడం మంచిది. నేను ఇంత పీరియడ్ వరకు యూస్ చేస్తున్నాను డాక్టర్, హౌ కెన్ ఐ లిమిట్ మై యూసేజ్, ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయా, హౌ, అంటే ఎందుకంటే కొంతమందికి ఇయర్ ఫోన్స్ వాడందే వాళ్ళ, బికాస్ దట్ ఈస్ దర్ జాబ్. సో అందుకని వీ కెన్ డెఫినెట్లీ అడ్వైజ్ యూ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్, అండ్ యూ హ్యావ్ టు రిపీటెడ్లీ చెక్ యువర్ హియరింగ్ లెవెల్స్. అంటే ఆడియోగ్రామ్ అనేది ఉంటుంది, దానివల్ల మీ హియరింగ్ లెవెల్ ఎలా ఉంది, ఇప్పుడు మైల్డ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉందా, మోడరేట్ ఉందా, అయితే నార్మల్గా ఉందా. ఎందుకంటే ఆల్రెడీ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఈ హెడ్ ఫోన్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల. సో వాళ్ళకి టినిటస్ అనే ప్రాబ్లం ఉందా, అంటే గుయి అండ్ సౌండ్ వస్తూ ఉంటుంది ఇలా, చెవి నరాల వీక్నెస్ ఉండడం వల్ల. సో వాళ్ళకి రిపీటెడ్ అసెస్మెంట్ ఆఫ్ హియరింగ్ లెవెల్స్ ఇంపార్టెంట్. దాంతోపాటు కొంతమందికి ఏంటంటే వర్టైగో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఎక్కువ న్యూరల్ హియరింగ్ లాస్, అంటే చెవి నరాల వీక్నెస్ ఉండడం వల్ల గిడీనెస్ అనే ప్రాబ్లం కూడా రావచ్చు వర్టైగో. సో దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో బెటర్ వీ హ్యావ్ టు లిమిట్ ద యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్.